చారిత్రక నగరంగా ప్రసిద్ధి గాంచిన రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కని విని ఎరిగిన రీతిలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అధిరథ మహారథులు తరలివస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో కోనేరు మురళి యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అతిథులకు ప్రత్యేక వసతితో పాటు ఆతిథ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఒకసారి పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించి చూసుకుంటే పెద్ద ఎత్తున సుమారుగా 4000 మందికి పైగా ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి అతిరథ మహారథులు కార్యకర్తలకు కోనేరు మురళి యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గోదావరి జిల్లాలకు సంబంధించి పసందైన వంటకాలతో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజయస్లో చూపించవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఆతిథ్యానికి మారుపేరైనటువంటి గోదావరి జిల్లాలో వంటకాలకు సంబంధించి పేరుగాంచినటువంటి ప్రత్యేక వంటకాలు కూడా నిర్వహిస్తున్నారు. చూసుకోవచ్చు నాన్ వెజ్కి సంబంధించి కూడా ఏదైతే రొయ్యలతో పాటు చికెన్ చేపలతో పాటు ప్రత్యేక గోదావరి రుచులకు సంబంధించి కూడా గోదావరికి సంబంధించి అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో దొరికే పళ్ళు వంటకాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి నిష్ణాతులైనటువంటి వంటకాలకు సంబంధించి కూడా తయారు చేస్తున్నారు. చూసుకోవచ్చు ప్రస్తుతం ఎక్కడైతే ఈ మహానాడికి సంబంధించి కూడా ప్రధానంగా హైలైట్గా నిలిచేది ఈ వంటకాలకు సంబంధించి ఈ వంటకాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు సంబంధించి కూడా మనమంది మేస్త్రులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ వంటకాలకు సంబంధించి ఏవే చేపడుతున్నారు, ఏవే వంటలు వండుతున్నారు? మరి ముఖ్యంగా సార్, ఇది ఈరోజు నైట్కి దాదాపు 4000 మందికి కోనేరు మురళి గారి ఆధ్వర్యంలో, మా వంటమేస్త్రి వలి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వంటలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎన్టీఆర్ గారికి ఇష్టమైన ఫుడ్లు మేము వండించడం జరుగుతుంది. స్వీట్ వచ్చేసేసి బ్రెడ్ హల్వా చేయడం జరుగుతుందండి. హాట్ ఎగ్ రోస్టు, ప్రాన్స్ దమ్ బిర్యానీ, దానిలోకి రైతా, చికెన్ కర్రీ, కొరమైన ఫ్రై, అదేవిధంగా చేపల పులుసు, నాటుకోడి కర్రీ, కొరమైన ఫ్రై చెప్పాను ఆల్రెడీ, గోంగార పచ్చడి ఒకటి ఎన్టీఆర్ గారికి ఇష్టమైన ఫుడ్డు, అదేవిధంగా వైట్ రైస్, సాంబారు, పెరుగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు టిఫిన్ సెక్షన్ 500 మందికి ఇడ్లీ కానీ, గారి, టమాటా బాతు, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కాఫీ, టీ ఇవ్వడం జరుగుతుందండి. ఏమాత్రం కూడా దీనిలో వంటకాలు మాత్రం ఏ విధంగా తగ్గడానికి వీలు లేకుండా మా మేస్త్రి గారి దగ్గర ఉండి చేయించడం జరుగుతుందండి. అదేవిధంగా కోనేరు మురళి గారి ఆధ్వర్యంలో ఎక్కడొకటి దాదాపు మేము 7 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ మహానాడుకి వండటం జరుగుతుందండి. మమ్మల్ని స్పెషల్ గోదావరి రుచులు ప్లస్ మమ్మల్ని స్పెషల్గా మా ఊరు నుంచి ఇందుపల్లి కానీ వేమన్న గ్రామాల నుంచి కానీ తెప్పించడం జరుగుతుందండి ఈ వంటకాలు వండడానికి. ఎక్కడా కూడా తగ్గకుండా చేపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఇక్కడ పసందైన వంటకాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి వంటకాలకు సంబంధించి ఏవి ఉన్నాయి? మన కోనేరు మురళి గారి ఆధ్వర్యంలో రాజమండ్రి మహానాడికి ఆతిథ్యం మన 2 జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు పేరుగాంచింది. అలాగే ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై, కొరమ నిగురు, కోడిగుడ్లు ఫ్రై, తర్వాత ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన ఎన్ని వంటలు కూడా మన మురళి గారి ఆధ్వర్యంలో వసతి అన్నీ కల్పించి కళ్యాణ మండపంలో అన్ని చేపిస్తున్న దగ్గర ఉన్న మురళి గారు అని బీఆర్సీ కళ్యాణ మండపం గాదాలం నగర్ రాజమండ్రి. చెప్పండి సార్, గోదావరి జిల్లాలో మీరు మహానాడికి రావడం కూడా జరిగింది, ఇక్కడ ఆతిథ్యం ఏ విధంగా ఉంది? మాది రాయలసీమ అనంతపురం జిల్లానే రాప్తాడు నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. 100వ శతాబ్ది మహానాడు ఉత్సవాలకి ఈరోజు రాజమహేంద్రవరానికి విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ కోనేరు మురళి గారి ఆధ్వర్యంలో వంటలు పసందైనటువంటి వంటలను రుచి చూడడం జరిగింది. టిఫిన్ కానీ, అదేవిధంగా స్వీట్లు కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ, ఫిష్ కానీ, రొయ్యలు, అన్నీ వసతులు కూడా ఇక్కడ మంచినీటి సౌకర్యం అన్నీ కూడా మాకు ఎప్పుడూ కూడా మేము ఎందుకంటే ప్రతి మహానాడు కూడా విచ్చేసేవాళ్ళము ఇక్కడికి, ఎక్కడ మహానాడు జరిగితే అక్కడ. కానీ ఈరోజు జరిగినటువంటి మహానాడులో చూస్తుంటే ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి వంటకాలు, పసందైన వంటకాలతో మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయడం, మురళి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసాం, కానీ అంతకంటే ఈరోజు ఘనంగా జరిగింది. సాయంకాలానికి 4-5 వేల మందికి కూడా భోజనాలకు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఆదివారం కూడా ఏ పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా వంట చేసుకొని మన ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. గోదావరి జిల్లాలో ఇప్పుడు మేము సెకండ్ టైం అండి రావడం ఇక్కడికి. ఈరోజు కోనేరు మురళి గారిలో మురళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వంటకాలు చేశారు. నైట్ అయితేనేమి టిఫిన్, మార్నింగ్ టిఫిన్ పెట్టారు, ఒక 400-500 మందికి టిఫిన్ కూడా చేపించారు. అంటే ఇక్కడ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, వాటర్ కూడా ఎక్కడ తగ్గకోకుండా వాటర్ అందజేయడము, వచ్చిన వసతి ఏర్పాటు చేయడము, ఏమి కార్యకర్తలు అంటే చాలా అభిమానంతో ఆయన ఇది చేస్తున్నాడు. అంటే ఆయన సొంత ఒక ఇది ఇంట్లో వ్యక్తుల్లాగా మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు చూస్తున్నాడు.
అదేవిధంగా ఇక్కడ మేము ఎప్పుడూ అనంతపురం జిల్లాలో రొయ్యలు కానీ ఇలాంటివి వంటకాలు ఏవి మేము చూసిండేది లేదు, ఒకవేళ చేసుకోలేదు. కానీ ఇక్కడ వంట మనుషులను పెట్టి బాగా అరేంజ్మెంట్ చేసి వంటకాలన్నీ కూడా చేపిస్తున్నాడు. దానికి ఆయనకి కృతజ్ఞతగా చెప్తున్నాము. మొత్తం మీద చూసుకుంటే మహానాడు పండుగ రాజమహేంద్రవరం మొత్తం పసుమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా 2 రోజుల పాటు జరిగే మహానాడుకి సంబంధించి కూడా లక్షలాది మందిగా తరలి వస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే రాజమహేంద్రవరం సంబంధించి కూడా అన్ని వీధులు కూడా మొత్తం పసుమయంగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా వంటకాలకు గోదావరి రుచులు చూపించే విధంగా మొత్తం అందరికీ కూడా ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గోదావరి జిల్లాకు సరి మారు పేరు కలిగినటువంటి కొన్ని వంటకాలు కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి వంటకాలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక నిష్ణాతులైనటువంటి వంటక మేస్త్రులతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. సుమారుగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టున్నారు. చెప్పండి సార్, వంటకాలు ఏ విధంగా ఉన్నాయి గారు? ఈరోజు చాలా ఐటమ్స్ ఏర్పాటు చేసామండి. ఇక్కడ ఇంచుమించు 12 రకాల నాన్ వెజ్ ఐటమ్స్తో 8 రకాల వెజిటేరియన్ ఐటమ్స్, అలాగే 9 రకాలు టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరు మురళి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. చూసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా మొత్తం మహానాడుకి సంబంధించి కూడా హైలైట్గా నిలిచే విధంగా ఈ వంటకాలు తయారు చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలో అందుబాటులో ఉండే అనేక స్వీట్స్, ఏదైతే అత్రిపురం పూతరేకులతో పాటు కాకినాడ గొట్టం గాజాలతో పాటు ఇతర పదార్థాలను కూడా ఇక్కడ పంపిణీ వసంతైన పంటకాలతో చేరుస్తున్నారు. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అత్యంత ప్రీతికరమైన వంటలు కూడా దీంట్లో మెనీలో చేర్చడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాజమహేంద్రంలో 2 రోజుల పాటు జరుగుతున్న మహానాడుకి సంబంధించి కూడా పసందైన వంటకాలతో కోనేరు మురళి యూత్ ఆధ్వర్యంలో వేలాది మందికి, ఇతర జిల్లాల నుంచి వేలాది మందికి ఆతిథ్యంతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా సుమారుగా 2 లక్షల పైగా ఉన్నటువంటి ఈ వాటర్ బాటిల్ను కూడా ఉచితంగా మొత్తం ఏదైతే ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి లక్షలాది ప్రధానికానికి మొత్తం మహానాడు 2 ప్రాంగణాల వద్ద ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కోనేరు మురళి యూత్ చేస్తున్న సేవలపై ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. వీటిని సస్పరాయ స్థాయి టీవీ ఫైవ్ రాజమండ్రి నుండి.